విశాఖ జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా 74వ వార్డు వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొని వంశీరెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. 74వ వార్డు పరిధిలో అంబేద్కర్ కాలనీలో ఈరోజు కడప కడప ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానివ్వండి, గ్రామ అధ్యక్షులు ఆయన గారు కానివ్వండి, ఉన్నటువంటి యువకులు కానివ్వండి, దీని గారు కానివ్వండి, కుమార్ కానివ్వండి, రామకృష్ణ గారు, రాము గారు కానివ్వండి, అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మహిళలకు, అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి మహిళలకు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా పురాతనమైనటువంటి కాలనీ ఇది, పేద ప్రజలతో పుట్టినటువంటి కాలనీ ఇది. మరి ఆ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి గుంటు పడకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం తప్ప పనులు అయితే మాత్రం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నాగిరెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోలా గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు అభివృద్ధి చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, అంతకుముందు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప వేరే పార్టీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంక ఇతర పార్టీ వాళ్ళు కానీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడైతే ఏమీ లేవు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ కాలనీకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే మళ్ళీ వంశీరెడ్డి గారు రావాలి, దాని గుర్తు మీద పోయి ఓటు వేయాలి, ప్రతి ప్రజలకి కూడా సేవ చేసేటువంటి వాక్యం కల్పించినటువంటి అవకాశం మీరు కూడా తీసుకోవాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలిసి నాకు 74వ వార్డు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే మన మూడు జిల్లాల ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి గారు కానీ, గౌరనీరు పెద్దరు మా నాన్నగారి నాగిరెడ్డి గారు కానీ వారి దీవెనలు ఆశీస్సులతో ఈరోజు ఈ వార్డులో పోటీ చేయడం జరిగింది. మరి ఈ వార్డుకి ఎన్నికల పరిశీలకులుగా జంటాడు గురుమూర్తి గారు నియమించడం జరిగింది. అలాగే మరి పెద్ద ఎత్తున మనకి ఈ కాలనీ పెద్దలు మరిజాల కృష్ణ గారు కానీ, అలాగే అర్జున్ కానీ, సీను కానీ, అలాగే ఇక్కడ కాలనీలో ఉన్న యువకులు కానీ, అలాగే మహిళల్లో ఉన్న విజయలక్ష్మి గారు కానీ, అలాగే రామలక్ష్మి గారు కానీ, అలాగే మనకి ఇంకా ఇతర సంఘాల ద్వారా మనకి ఇక్కడ మేరీ అనే అమ్మాయి కానీ, అలాగే పైడికొండ కానీ మొత్తం పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేసారు. 74 వార్డు అంటే ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళకి రావడం జరిగింది. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా వచ్చి సమిష్టిగా కృషి చేస్తారు. మరి నా గెలుపుకై ప్రతి ఒక్కరూ వస్తున్నారు గత 10 రోజులుగా. మరి ఎక్కడైతే గడప గడప చేస్తున్నానో మాతో పాటు వాళ్ళు కూడా నడవడం జరుగుతుంది. మరి ప్రతి గడపకి వెళ్ళే సదుద్దేశం ఏంటంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల అవసరాలు తెలుసుకోవాలి, అలాగే గ్రామంలో ఎక్కడ లైట్లు ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే ఎక్కడ మార్గాలు సుముఖంగా ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే రామాలయం కానీ, రామాలయం తద్వారా నిర్మించుకునే ఆలయ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. కాలనీ కానీ, కమిటీ పెద్దలు కానీ, ఇక్కడ పెద్ద సంఖ్యలో యువకులు ఇప్పుడు కూడా ముందుంటారు. అలాగే మహిళలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆరతలు గడప గడప మాలలతో కూడా సత్కరిస్తున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండగా మరి ఇక్కడ ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు బలపరిస్తేనే మనం జీవీఎంసీ కైవసం చేసుకోగలం. తద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినందుకు మేయర్ పేటాని మనం బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా TV19 ద్వారా, News19 ద్వారా మనం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్.